వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుక నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి నేచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. తెలంగాణలో ఫ్రీ బస్ పై వివాదం ఎందుకు మొదలైంది? జాతీయ స్థాయిలో ఈ అంశం ఎందుకు హాట్ టాపిక్ గా మారింది? ఫ్రీ బస్ ఎఫెక్ట్ మెట్రోపై పడబోతోందా? రోజు లక్షలాది మందిని తరలిస్తున్న మెట్రో ఇబ్బందుల్లో పడిందా? మెట్రో నిర్వహణపై అనుమానాలు ఎందుకు వచ్చాయి? నిజంగానే ఫ్రీ బస్ పథకం రద్దు కానుందా? అసలు ఉచిత బస్సు ప్రయాణానికి మెట్రోకు సంబంధం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ప్రస్తుతం ఈ పథకం కొనసాగుతోంది. అయితే ఈ స్కీంపై ప్రధాని నరేంద్ర మోడీ షాకింగ్ కామెంట్స్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మెట్రోను ఇబ్బందులు పడేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో దాదాపు 50% మహిళా ప్రయాణికులను మెట్రో కోల్పోతుందని అన్నారు. ఇలా చేయడం వల్ల మెట్రో నిర్వహణ కష్టతరంగా మారుతుందని చెప్పారు. భవిష్యత్తులో మెట్రో నిర్మాణం జరగడం కూడా అసాధ్యంగానే మారే అవకాశాలు కూడా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా ఎవరు ఆలోచించారు? ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారని అన్నారు. బస్సును ఫ్రీగా ఇచ్చి మెట్రోను ఖాళీ చేస్తే ఎలా నడుస్తుందని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. నవంబర్ 28 హైదరాబాద్లో మెట్రో ప్రారంభమైంది. చాలా తక్కువ కాలంలోనే ప్రయాణికుల మన్ననలు పొందింది. హైయెస్ట్ ఆక్యుపెన్సీతో అధిక లాభాలను గడిస్తూ విజయవంతంగా తమ సేవలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే నిర్వహణా సంస్థ ఎల్ఎన్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తీసుకొచ్చింది. దీంతో మెట్రో రైలుకు ఆదరణ కరువైనట్లు ఎల్ఎన్టీ చెబుతోంది. నష్టాలతో మెట్రోని నడపలేమని నిర్వహణా సంస్థ తీర్మానించిందని, త్వరలో ఆ బాధ్యత నుంచి తప్పుకోనుందని కూడా వార్తలొచ్చాయి. కానీ అవేవి అధికారికం కావు. మరోవైపు ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఒకవేళ ఎల్ఎన్టీ తప్పుకున్నా ఇబ్బంది లేదని, వేరొకరికి ఇస్తామని అన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఫ్రీ బస్ పథకం మొదలైనప్పటి నుంచి ఈ స్కీమును ఆపేస్తారంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ పథకాన్ని మరింత మంది ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కామెంట్లపై మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధాన స్థాయి వ్యక్తి సహించకపోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. కొన్ని రాష్ట్రాలు స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాయన్నారు. వాస్తవానికి ఆర్టీసీ ప్రయాణ మెట్రో ప్రయాణానికి ముడిపెట్టడం కరెక్ట్ కాదని పొన్నమన్నారు. ఇయాలలో మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతా ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తున్నారో తెలియదు. కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్ని తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా, ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణానికి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి, కొన్ని బస్సులు పెంచి, కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి ఇలా ప్రధానమంత్రి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.